ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో ఇలాంటి నవల ఒకటి రాయాలని అనే ఐడియా అప్పుడు వచ్చింది. దానికి మూల కారణం ఏమిటంటే, నేను ఆర్ట్స్ కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో ఒక విపరీతమైన మానసిక సంఘర్షణకు గురయ్యాను. చాలా బాధలు పడ్డాను. నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చి ఈ మహానగరానికి వచ్చేటప్పటికి ఈ పల్లెటూరి వాతావరణానికి ఈ మహానగరపు వాతావరణానికి అడ్జస్ట్ కావడం నాకు చాలా కష్టమైంది. అట్లాగే నేను హాస్టల్లో ఉన్నప్పుడు నా చుట్టూ ఉన్న విద్యార్థులను చూసినప్పుడు, అలాగే నా పరిస్థితిని చూసినప్పుడు ఒక రకమైనటువంటి మానసిక వైక్లభ్యానికి గురయ్యాను. ఇవన్నీ కూడా ఒకరోజు, పర్టికులర్గా ఒకరోజు చాలా బాధాకరమైన సంఘటనలు జరిగినాయి. అప్పుడు అనుకున్నాను ఏంటంటే, ఈరోజు జరిగిన సంఘటనలన్నింటినీ కూడా తీసుకొని దీని ఒక నవలగా రాస్తే ఎట్లా ఉంటుంది అనే ఐడియా వచ్చి దాని గురించి చాలా ఆలోచించి దాదాపు రెండు మూడు సంవత్సరాలు దాని మీద నేను వర్క్ చేసి ఆ నవల రాశాను. 69లో ఆ నవల వెలుగు చూసింది. అంటే ఇప్పుడు దాదాపు 45 సంవత్సరాలు అయింది. అయితే ఈ నవలను ఎట్లా మనం పాఠకులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది నాకు ఒక చాలా ఒక భయంగా నేను ఆ నవల్ని పబ్లిష్ చేశాను. ఎందుకంటే మామూలుగా ఉండే నవలల్లో ఉండే ఆ పాత్రలు కానీ, ఆ లవ్ అఫేర్స్ కానీ, అపార్థాలు ఇవన్నీ ఏమీ లేవు. ఒక విద్యార్థి మానసిక సంఘర్షణే ముఖ్యంగా దీంట్లో ఉంటుంది. ఈ నవలను ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటే నాకు చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. ఆనాటికి ఈనాటికి 45 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఇవాళ చదువుతున్న విద్యార్థులు కూడా ఈ నవలని వాళ్ళ హృదయాల్లోకి తీసుకుంటున్నారు. చాలామంది ఏమంటారంటే, మా జీవిత గమ్యాన్నే మార్చింది ఈ నవల అని నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు, కొన్ని వందల మంది, వేల మంది. ఎందుకంటే ఒక పేద విద్యార్థి వాడు చదువుకోవాలన్నటువంటి ఒక బలమైన కోరికతో ఏ రకంగా వాడి జీవితాన్ని మలుచుకున్నాడు, ఏ రకంగా ఆ పేదరికాన్ని అధిగమించి వాడు ఒక తనను తాను ఒక మంచి పౌరుడిగా, ఒక మంచి ఒక ఉద్యోగిగా ఎట్లా రూపొందించుకున్నాడు అనేది నవల్లో చూసి మేము చదివి మేము మా జీవితాన్ని మార్చుకున్నామని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ నవలను చదివిన చాలామంది, కొంతమంది సినిమా వాళ్ళ దృష్టిలో కూడా ఈ నవల పడింది. ఒక కనీసం ఒక 5-6గురైనా ఈ నవలను సినిమా తీసి ఎట్లా ఉంటుంది అని అన్నారు. మేము తీస్తామని కూడా అన్న వాళ్ళు ఉన్నారు, కానీ చాలామంది దీన్ని సినిమాగా తీయడానికి భయపడ్డారు. అట్లాంటిది ఇవాళ ప్రభాకర్ జైని హిమ్సెల్ఫ్ ఈజ్ అ రైటర్. ఆయన 5-6 నవలలు రాశాడు, కథలు రాశాడు. ఆయన కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేసినప్పటికి కూడా ఆయన హృదయం ఎప్పుడు కూడా ఈ సాహిత్యం మీదనే, కళల మీదనే ఉంది. అందుకని ఆయన ఇవాళ ఈ నవలని సినిమా తీస్తానని ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన ఆ నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేశాడు, అది గొప్ప విషయం. చాలామంది మేము సినిమా తీస్తామన్న వాళ్ళు ఉన్నారు, కానీ తీసి దాన్ని చూపించిన వాళ్ళు ఎవరు లేరు. అట్లాంటిది ఇవాళ మన ప్రభాకర్ జైని ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఈ సినిమాను పూర్తి చేసి ఒక భాషలో కాదు, నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే, ఆయన హిందీ, తమిళ్, మలయాళం, ఆఖరికి ఇంగ్లీష్లో కూడా ఆయన డబ్ చేసి దీన్ని 5 భాషల్లో రేపు విడుదల చేయబోతున్నాడు. చాలా గొప్ప విషయం. తర్వాత నాకు బాగా నచ్చిన విషయం, ఈ సినిమా షూటింగ్ అప్పుడు నేను 4-5 సార్లు వెళ్ళాను. నేను ఆయన ఆర్ట్స్ కాలేజీలో ఒక 5 రోజుల పాటు ఈ సినిమాని షూట్ చేశాడు. ఇది నేను ఆర్ట్స్ కాలేజీలో నేను చదివాను కాబట్టి ఎక్కువ సంఘటనలు అక్కడ జరిగాయి. ఆ ఆర్ట్స్ కాలేజీ క్యాంపస్లోనే ఈ నవల జరుగుతుంది. ఈ నవల్లో ముఖ్య సంఘటనలన్నీ అక్కడే జరుగుతాయి. అది ఆయన ఆర్ట్స్ కాలేజీని ఎంచుకోవడం. అయితే ఆర్ట్స్ కాలేజ్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడానికి కొన్ని కొద్ది కష్టపెట్టారనుకోండి. మొదలు అసలు ఇవ్వనే పర్మిషన్ ఇవ్వనే ఇవ్వమన్నారు. సరే, ఏదో రకంగా దాన్ని మేము మేనేజ్ చేసి అక్కడ పర్మిషన్ తెచ్చుకొని 5 రోజులు ఆయన అక్కడ షూటింగ్ చేశాడు. చాలా బాగా ఆ సీన్స్ కొన్ని ఆ షూటింగ్ అవుతున్నప్పుడు నేను చూశాను, చాలా బాగా వచ్చాయి అవి. తర్వాత ఇంకొకటి నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, దీంట్లో పాత్రలు, ఇందులో ఆర్టిస్టులు అందరూ కూడా చాలా చక్కగా సరిపోయారు ఆ పాత్రలకి. ఇప్పుడు సార్ రవి పాత్ర వేసిన ఆ శ్యామ్ ఇక్కడే ఉన్నాడు. నేను రవి పాత్ర ఎట్లా ఉండాలని నేను సంకల్పించాను, ఆ పాత్రను నేను ఇలా ఉండాలి, ఆ పాత్ర వేసేవాడు ఇలా ఈ రకంగా ఉండాలి అని అనుకున్నాను. సరిగ్గా అట్లాగే ఉన్నాడు రవి. ఆ రవి పాత్ర లాంటి విమర్శని మనం పోగొట్టాలి, మంచి సినిమాలు తెలుగులో కూడా వస్తాయంటే. ప్రభుత్వ సలహాదారులు, ఐఏఎస్ ఆఫీసర్ అన్నిటికన్నా మించి సాహిత్య పిపాసులు, నిండు బంగారు కొండలా కనిపించే కేవీ రమణాచార్య గారికి నమస్కారం. తెలుగు సాహిత్యంలో మొదటి తరంలో చైతన్య స్రవంతికి సంబంధించిన అల్పజీవి రాక్షకొండ విశ్వనాథ శాస్త్రి, బుచ్చిబాబు, త్రిపురనేని గోపీచంద్ లాంటి వాళ్ళ తర్వాత ఖచ్చితంగా చెప్పదగ్గ
మీరు కావాలంటే ఇంటర్నెట్లో వికీపీడియా ఓపెన్ చేసి చూడండి. 1000 తెలుగు సాహిత్యంలో ఎన్నదగ్గ కొన్ని గొప్ప రచనల్లో అంపసయ్య నవీన్ గారిది ఉందని. ఆయన ముందు నిలబడ్డమే నా దృష్టిలో నాలాంటి వాడికి చాలా గొప్ప విషయం. అలాంటి నవని సాధారణంగా నేను కూడా సినిమాల్లో గతంలో పనిచేసిన వాడిని కాబట్టి, ఇప్పుడు పనిచేస్తూ కాస్త కూస్త ఉన్నవాడిని కాబట్టి, సినిమాకి స్క్రీన్గా తీసుకురావడం, స్క్రీన్ పైకి తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. అబ్స్ట్రాక్ట్ తోటి కూడినది, అంటే ఏమీ కనిపించదు. నేను నా నీ మీద నాకు ప్రేమ ఉంది అని అన్నాం అనుకోండి, దాన్ని ఏం చెప్పలేం. అదే స్వీట్ బాక్స్ లేకపోతే గులాబీ పువ్వు ఇస్తే అప్పుడు అది ప్రేమను ప్రకటించినట్టు అవుతుంది. అంపసయ్య నవలలో అలాంటి అబ్స్ట్రాక్ట్ని తీసుకొచ్చి ఆయన ఏ హృదయంతో అయితే రాశారో, ఏ అనుభవంతో అయితే రాశారో, ఏ యవ్వనపు తాలూకు ఛాయలతో రాశారో, వాటిని యథాతథంగా స్క్రీన్ మీద తీసుకురావడం నిజంగా ప్రభాకర్ జైన్ గారిని సాహసం అనే చెప్పాలి. అందులో ఆయన సఫలీకృతులు అవుతున్నందుకు అభినందించక తప్పదు. మామూలుగా ఏదైనా కళాఖండంతో సినిమా ముఖ్యంగా మనము కనెక్ట్ అవ్వాలి అంటే ఐదర్ మన అనుభవం స్క్రీన్ మీద ఉండాలి, లేదా మనకి తెలియని అనుభవం ఏదో ఒకటి ఉండాలి. ఇదే సినిమా కనుక బహుశా అంపసయ్య 1990ల్లో వచ్చి ఉంటే అప్పటి యూత్కి వాళ్ళ అనుభవాలతో కనెక్ట్ అయ్యి ఉండేది. ఇప్పటి యూత్కి అనుభవాలు లేవు, అనుభవాలు ఉన్నాయన్న భ్రమ మాత్రమే ఉంటుంది. నాకు తెలిసినంత వరకు మరదలతోటి చిన్న చిన్న సరసాలు కావచ్చు, ఎవరికీ తెలియకుండా కొద్దిగా చిన్న తాలూకు ఇంతకైనా చెప్పకూడదు లాంటివి నిజానికి ఇవాళ యూత్కి తెలియదు. అంపసయ్య సినిమా చూస్తే వాళ్ళు ఎలా ఉండేవారా నా ముందటి తరం, ఇదా అసలైన అనుభూతి అంటే, రసజ్ఞత అంటే ఇదా, రసానుభూతి అంటే ఇదా అని కూర్చున్న ప్రతి ప్రేక్షకుడు ముఖ్యంగా యూత్ కనెక్ట్ అవుతూ, ఇందాక నా సార్ చెప్పినట్టుగా రత్తి పాత్రలోకో లేకపోతే కనుక రవి పాత్రలోకి వెళుతూ వెళ్ళే విధానం నిజంగా ఖచ్చితంగా గొప్పగా ఉంటుందని మాత్రం చెప్పవచ్చు. ఇలాంటి గొప్ప కళాఖండంలో నాకు కూడా స్థానం కలిగినందుకు, నేను కూడా ఒక పాత్ర ధరించినందుకు, ప్రతి ఒక్క వ్యక్తికి పైకి చెప్పని కొన్ని కోరికలు మనసులో ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటేంటంటే ఒకసారి మన ఫోటో పేపర్లో పడాలని, వీటన్నిటికన్నా పెద్ద ముందుగా ఇక్కడికి వచ్చేసిన మా గొప్ప అతిథులకి, మరి అలానే మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలానే మరి ఇప్పుడు నేను ఇక్కడ స్టేజ్ పై నుంచున్నానంటే మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ప్రభాకర్ జైని గారికి, మరి అలానే విజయలక్ష్మి మేడం గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఈ మూవీని మన ప్రభాకర్ జైని సార్ చాలా ఇష్టపడి కష్టపడి తీశారు. మరి అలానే ఇంతకుముందు మీట్లో మనం మాట్లాడుకున్నట్లు ఈ మూవీలో కావాల్సిన కొన్ని ఐటమ్స్ కానీ, సో సార్ చాలా కష్టపడి సంపాదించి లైక్ స్విచ్చెస్ గురించి లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం, సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే చాలా రియాలిటీకి దగ్గరలో, మరి అలానే అందరికీ నచ్చే విధంగా కూడా చాలా బాగా తీశారు. అండ్ నేను షూట్ చేసినప్పుడు కూడా నేను చాలా గమనించాను, నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చారు. మీ అందరికీ తెలుసు జనరలీ నేను అంటే యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ అదేవిధంగా అందరికీ తెలుసు, కానీ నేను కూడా చాలా వెయిట్ చేశాను అంటే మనకి లైక్ మూవీలో ఏదైనా ఆఫర్ వస్తే బాగుండు, మన యాక్టింగ్కి స్కోప్ ఉండి గుర్తుపట్టేలా కానీ. సో ఈ క్యాంపస్ అంపసయ్య మూవీలో నేను ఒక అంటే ఒక కొంచెం సేపు ఉండే క్యారెక్టర్ చేశాను, కానీ ఆ కొంచెం సేపట్లోనే రెండు రకాల వేరియేషన్స్లో నన్ను చూపించారు. అండ్ చాలా సరికొత్తగా అనిపించింది, చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. అందరూ కూడా మూవీ చాలా బాగా నచ్చుతుంది అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ సినిమా మంచి హిట్ అయ్యి మనందరం మళ్ళీ సక్సెస్ మీట్లో తప్పకుండా కలుసుకుంటాం. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా చాలా ధన్యవాదాలు. నంది నాటక నంది టీవీలు జరిగినప్పుడు, నంది ఫిల్మ్ జరిగినప్పుడు మా జ్యూరీ మెంబర్ అయ్యారు. అంటే ఒక జ్యూరీ ఒక అంత బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక నావలిస్టు ఒక 100 సినిమాలు చూసి దాంట్లో చేయడానికి ఎట్లాంటి డెసిషన్ ఇవ్వగలరు అనేది కరెక్ట్ జడ్జిమెంట్ ఇచ్చి ఆయన అపాయింట్ చేశారు ఆ రోజుల్లో. ఇక నేను చెప్పేది ఏంటంటే రాను రాను మంచి నవలని సినిమాగా తీయండి, సినిమాటిక్ ఫామ్ కొంచెం కష్టమే సార్ చెప్పినట్టు ఇందాక. విజువలైజేషన్ ఇది సమ్హౌ ప్రాబ్లమేటిక్. నేను సెన్సార్ బోర్డు మెంబర్గా కొన్ని 100 సినిమాలు సెన్సార్ చేశాను. ఆర్టిఫిషియాలిటీ కంటే కూడా గ్రౌండ్ లెవెల్లో ఆ స్టూడెంట్ రవి ఎలా సఫర్ అయినాడని చూశాను రెస్ట్ కొంత సినిమాని. కొన్ని చేంజెస్ చెప్పాను సార్, సినిమాకి ఆర్ట్ ఫామ్కి వెళ్ళాలంటే ఫిల్మ్లో 50% వాయిస్ ఉండాలి, మిగతా 50% విజువల్ మీద ఉండాలి. వీళ్ళు డైలాగ్ చెప్పగానే వాళ్ళు డైలాగ్ చెప్పకూడదు. అక్షరాలా పఠించారు ప్రభాకర్ గారు అక్షరాలు. అప్పుడు నేను చెప్పాను సార్ ఈ సబ్జెక్టు నవీన్ గారు రాసిన థాట్ మలయాళం లాంటి చోటకి వెళ్తే సూపర్ హిట్ అవుతుంది సార్ బొమ్మ.
అనగానే ఆయన వెంటనే నా మాట మీద మలయాళంకి చేశారు. ఏమిటి సార్ చిన్న విన్నపం రవణ చారి గారు, ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు ప్రభుత్వం కమర్షియల్గా ఓకే అవుతాయా లేదా సెకండరీ విషయం, అవి సినిమా మౌత్ బ్లాక్ మీద నడుస్తుంది కానీ వాల్ పోస్టర్ మీద ఉన్న వాటి మీద నడవదు. ప్లస్ మీడియా వాళ్ళు ఎక్కువ కనుక దాన్ని కానీ ఎలివేట్ చేసి ఎస్ గ్రేట్ నవల్ హ్యాస్ బికమ్ ఏ గుడ్ ఫిలిం అని వాళ్ళు ఎలివేట్ చేయగలిగితే మీడియా విల్ ప్లే మోర్ రోల్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ ఆన్ దియర్ కాదు. యాజ్ ఎ మీడియా మ్యాన్ ఐఎమ్ సేయింగ్, సీయింగ్ ఈజ్ బిలీవింగ్. మీరు పుస్తకంలో రాస్తే పక్క వాళ్ళకి మీకు చెప్తే పక్క వాళ్ళకి చెప్పగలరు అంతే. బట్ ఒక్క ఛానల్లో ఒకసారి వచ్చిందంటే కొన్ని లక్షల మంది వస్తారు. ది ప్రింటెన్షన్ ఆఫ్ ది మీడియా పీపుల్ డిపెండ్ ఆన్ ది సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్ ఆల్వేస్. నా రిక్వెస్ట్ ఏంటంటే మీడియా పీపుల్ నుంచి దయచేసి ఇలాంటి ఫిల్మ్ని మీరు ఎంకరేజ్ చేస్తే ఇన్ తెలుగు ఆల్సో వీల్ గెట్ ఎ నేషనల్. అయితే ఈ ఆడియో లాంచ్ ఇంతకుముందు తెలుగులో ఒకసారి జరిగింది, తెలుగు తమిళ్ మలయాళం సాంగ్స్ రిలీజ్ చేశాము. కానీ ఆ రోజు రమణాచారి గారు రాలేకపోయినారు. ఆ రోజు నుంచి నా మనసులో ఒక వెలితి ఉందన్నమాట, ఇంతవరకు నేను రాసిన నవలలలో అన్నీ కూడా సారే రిలీజ్ చేశారు. నేను జగిత్యాల్లో ఉన్నా, వరంగల్లో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా సార్ చేతుల మీదుగానే అవన్నీ విడుదల చేయబడ్డాయి. కొన్ని నవలలకు సార్ కృతి భర్త కూడా. అట్లాగే ఇంతకుముందు తీసిన రెండు సినిమాల్లో కూడా అమ్మా నీకు వందనంకు సార్ వచ్చారు. తర్వాత ప్రణయ వీధుల్లో పోరాడే ప్రిన్స్ అనే సినిమాకి రావడమే కాకుండా సారు ద్విపాత్రాభినయం చేశారు మా సినిమాలో, కాకతీయ మహారాజుగా, కాకతీయ వరంగల్ జిల్లా కలెక్టర్గా. అందుకని ఆ వెలితి ఉంది, అంపశయ్య సార్ ఆశీర్వచనం లేకుండా బయటికి పంపే ఉద్దేశం లేదు నాకు. అందుకని లక్కీగా దాన్ని హిందీలో కూడా తర్జుమా చేయించి అనువాదం చేయించి హిందీ సాంగ్ సార్తో వాళ్ళ రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా ఎందుకు చూడాలి అందరంటే, ఇది సార్వజనీనమైన సబ్జెక్ట్. ఏ క్యాంపస్లో చదివిన ఏ విద్యార్థి అయినా, అంపశయ్య నవీన్ గారైనా, కేవి రమణాచారి గారైనా, కేసీఆర్ గారైనా, నేనైనా, మీరైనా, అందరం ఆ అంపశయ్య దశను దాటి జీవితంలోకి ప్రవేశించిన వాళ్ళము. ఈ సినిమాలో మేము ఇంతకుముందు కూడా అమ్మా నీకు వందనం సినిమాలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం అన్నమాట. ముఖ్యంగా తెలుగు నటీనటులే ఉండాలి, తెలుగు నేటివిటీ ఉండాలి, మేకప్, కాస్ట్యూమ్స్, లైటింగ్, డ్యాన్సులు, పాటలు ఏవి ఉండొద్దు అని ఒక నిర్ణయం తీసుకున్నాం అన్నమాట. మీరు సాంగ్ చూశారు ఇందాక, అందులో కిన్నెర మెట్ల మొగులయ్యా అని మన ఒక జానపద కళాకారుణ్ణి కావాలని తీసుకొచ్చి పెట్టించాం. ఆయన మమ్మల్ని చాలా ఆడుకున్నాడు అనుకోండి, కానీ మొదటిగా ఆయనతో దీయించాం. అట్లాగే ఈ సినిమాలో ఈ మొన్న ఒకసారి సార్ దగ్గర కూర్చున్నప్పుడు శరత్ జ్యోత్స్న రాణి అని హెచ్సియులో తెలుగు డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ అంట, అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు ఇట్లా పంపశాయ నవల తీసుకున్నాడు, రవి పాత్ర ఎవరేస్తున్నారు సార్ అని అడిగి, రత్తి పాత్ర ఎవరేస్తున్నారు అంటే అట్లా పాత్రలతోటి ఐడెంటిఫై అయిపోయి వాళ్ళని ఓన్ చేసుకున్నారనమాట. వాళ్ళ మనసుల్లో ఒక పాత్ర ఉండిపోతుంది, రవి అంటే ఇట్లా ఉండాలి, ఈ సంఘటన ఈ విధంగా ఉండాలని వాళ్ళు ముందు నుంచి ఫిక్స్ అయిపోయి ఉన్నారనమాట. వాళ్ళ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా, ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఊహించిన దానికంటే గొప్పగా, అంటే మన మనసులో ఒకళ్ళు ఒక రకంగా ఊహించుకుంటారు, ఇంకొక రకంగా ఊహించుకుంటారు, కానీ అందరికీ ఆమోదయోగ్యమైన ఒక పాత్రను సృష్టించి అందులో ఒక నటిని వాళ్ళ ముందు నుంచి ఫిక్స్ అయిపోయి ఉన్నారనమాట. వాళ్ళ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా, ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఊహించిన దానికంటే గొప్పగా, అంటే మన మనసులో ఒకళ్ళు ఒక రకంగా ఊహించుకుంటారు, ఇంకొక రకంగా ఊహించుకుంటారు, కానీ అందరికీ ఆమోదయోగ్యమైన ఒక పాత్రను సృష్టించి అందులో ఒక నటునితోటి నటింపజేస్తే చాలా అద్భుతమైన ఫీలింగ్ కలిగింది. సార్ అంపశయ్య నవీన్ గారు కూడా నాకంటే ఎక్కువ ఆతృత ఉంది సార్కి సినిమా ఎట్లా వస్తుంది, అవుట్పుట్ ఎట్లా ఉంటుందని. చాలాసార్లు పాపం హైదరాబాద్ నుంచి కష్టపడి, వరంగల్ నుంచి కష్టపడి వచ్చారు, వరంగల్లో షూటింగ్ అయినప్పుడు వచ్చారు, సార్ మీద ఒక చిన్న సీన్ కూడా షూట్ చేశాము. అట్లాగే ఇందులో శ్యామ్ ఇప్పుడు ఇందాక పరిచయం చేసినాం కదా, మీరు అతనికి ఇక్కడ ఉన్న పోస్టర్కి అసలు ఏమాత్రం సంబంధం లేదండి. అంటే ఇంత బరువైన పాత్రను త్రూ అవుట్ మెయింటైన్ చేయాలి, దాన్ని బోయాలి, ఆ భారాన్ని మోయాలని అంటే ఆ గడ్డం పాపం 3 నెలలు అట్లాగే ఉంచుకున్నాడు. వేరే సినిమాలకు అవకాశం వచ్చినా పోకుండా గడ్డాన్ని మాత్రం ఉంచి మాకు చాలా కోఆపరేట్ చేశారు. ఈ సినిమాలో అందరికీ ఆప్యాయంగా ఒక విధమైన అటాచ్మెంట్ కలిగిన పాత్ర రత్తి పాత్ర అన్నమాట. ఆమె పావని రాలేకపోయింది ఇవాళ,
అండ్ చాలా అద్భుతంగా నటించింది. ఒక్కొక్క అమ్మాయి జస్ట్ ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసింది అమ్మాయి మొన్ననే. మనం ఆ అమ్మాయిని 14 ఏళ్ల వయసు నుంచి 26 ఏళ్ల వయసు వరకు ఆ గ్రోత్ చూపించామంట. ఇట్స్ ఎ ట్రావెల్ ఫ్రమ్ 14 ఇయర్స్ టు 26 ఇయర్స్. చిన్నప్పుడు ఒక పసిపిల్ల దగ్గర నుంచి జీవితంలో మోసపోయి ఒక వేష్య పాత్రగా మారి ప్రాణాలకు సైతం లెక్క చేసేంత స్టేజ్కి వచ్చిందన్నమాట. ఆ పాత్ర నన్ను అద్భుతంగా పోషించింది. అలాగే ఈ ఇందులో ఈ సినిమాను మేము నేనైతే సుమారు 100 సార్లు చూశానండి. కానీ ఒక్కొక్క స్టేజ్ అంటే ఎడిటింగ్ అయినాక, డబ్బింగ్ అయ్యాక, ఆర్ఆర్ అయ్యాక, డిఏ అయ్యాక, మళ్ళీ సౌండ్ ఎఫెక్ట్స్ అయ్యాక, చివరిగా మొన్న చూసాము, అందులో ఒక అద్భుతమైన 2 విషయాల వల్ల ఆ సినిమా చాలా గొప్పగా తయారైంది. అంటే ప్రతి దర్శకుడు అదే చెప్తుంటాడు. అంటే మాది కమర్షియల్ కాదు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో ఆర్ఆర్ రీరికార్డింగ్, ఘంటసాల విశ్వనాథ్ గారు ప్లీజ్ కమ్ సార్, ఘంటసాల విశ్వనాథ్ గారు ఎంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారంటే, నేనంటే ఓకే నేను రచయితని కాబట్టి ఓకే, నాతో పాటు కెమెరామెన్ రవికుమార్ గారు, ఒక లాయర్ గారు ఉన్నారు వాల్మీకి గారు, తిరుపతి రెడ్డి గారు, వీళ్ళైతే వాళ్ళందరికీ ఆ సినిమా చూసి బయటకు వస్తుంటే కళ్ళ నిండా నీళ్లు గారినాయి అన్నమాట. అంటే ఒక మనం ఒక ప్రొఫెషన్లో ఎన్నో ఏళ్ళుగా చేస్తున్న వాళ్ళకి అంత సున్నితమైన భావాలను కలిగించేంత గొప్ప ఆర్ఆర్ను ఘంటసాల విశ్వనాథ్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఐ కంగ్రాచులేట్ యూ ఆన్ ది డయాస్. అట్లాగే సినిమాలో కొన్ని పరిమితులు ఉన్నాయి మాకు, బడ్జెట్ పరిమితులు. ఆ పరిమితుల్లోనే మనకు అద్భుతమైన అవుట్, నాకు చాలా నమ్మకం ఉంది, అంటే గర్వం కాదు నాకు ఆత్మవిశ్వాసం, మన తెలుగు యొక్క కమర్షియల్ ఫార్మాట్ సినిమాల ప్రభంజనం లోపల ఇది నిలిచి ఉంటే చాలా అదృష్టం, నిలవకపోయినా మిగతా భాషల ద్వారానైనా దీన్ని గొప్ప సినిమాగా తీర్చిదిద్దుతామని ఆశిస్తున్నాను, హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నేను ఎంతో అభిమానించేటువంటి రచయిత శ్రీ అంపశయ్య నవీన్ గారికి దాదాపు 40 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇక్కడ కలుసుకున్నటువంటి గౌరవనీయులు పెద్దలు శివకుమార్ గారికి, శ్రీప్రసాద్ గారికి, ఈనాటి కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ, ఒక మంచి భావుకుడు, ఒక మంచి రచయిత, ఒక మంచి పరిపాలనా దక్షుడు, సినిమా రంగం వైపుకు మళ్ళీ ఒక మంచి ప్రొడ్యూసరు, ఒక డైరెక్టర్గా రూపాంతరం చెందినటువంటి చిరంజీవి ప్రభాకర్ జైని, శ్రీమతి ప్రభాకర్ జైని గారికి, అలాగే ఇప్పుడే ఈ సినిమాలో ఒక పాత్ర వహించినానని చెప్పని చెప్పినటువంటి చిరంజీవి స్వాతినాయుడు గారికి, అలాగే శ్రీ ఘంటసాల విశ్వనాథ్ గారికి, కెమెరామ్యాన్ రవికుమార్ గారికి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు ప్రభాకర్ జైని ఇలా అద్భుతంగా ఎదగాలి అనేటువంటి వాంఛతో ఎప్పటికప్పుడు ఇంట్లో దీపం వెలిగించేటువంటి శ్రీమతి ప్రభాకర్ జైని గారికి, ఆమె అనుకోకపోతే ఇవన్నీ ఈయన ఇన్ని రకాలుగా విజయాన్ని సాధించలేడు. అలాగే ఇంతకుముందు ప్రార్థనా గీతాన్ని ఆలపించినటువంటి చిరంజీవి బృందకి, వ్యాఖ్యాత్రి చిరంజీవి గాయత్రికి, మీకు అందరికీ నమస్కారం. ఆజ్ మై బహుత్ ఖుష్ హూ క్యోంకి ఆజ్ ఏ కాంటో కి షయ్యా నావల్ కే అనుసార్ జో క్యాంపస్ ఆడియో రిలీజ్ హువా హై, వో ఆడియో క్యాంపస్ రిలీజ్ కన్నే మే ముఝే భాగస్వామి బనానే మే మై బహుత్ హీ సంతృప్త్ హూ ఔర్ బహుత్ ఖుష్ హూ, మై బహుత్ ఆభారి హూ ప్రభాకర్ జైని కపుల్ కు, థ్యాంక్ యూ ప్రభాకర్ జైని. నాకు ప్రభాకర్ జైనికి మధ్య ఉండేటువంటి అనుబంధం చాలా గొప్పది. పుత్రాదిచ్ఛేద్ పరాజయం, శిష్యాదిచ్ఛేద్ పరాజయం అని చెప్పని చిన్నప్పుడు చదువుకున్నాం, కానీ ప్రభాకర్ జైని చూసిన తర్వాత శిష్యాదిచ్ఛేద్ పరాజయం అనేటువంటి విషయాన్ని సాకారం చేసినటువంటి చిరంజీవి ప్రభాకర్ జైని నాకు విద్యార్థి అని చెప్పుకుంటే నాకు చాలా గర్వంగా ఉంది.
వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో నేను లెక్చరర్గా కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేసినటువంటి రోజుల్లో వారు అక్కడ చదువుకొని వారు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలనేటువంటి అభిప్రాయంతో ప్రయత్నం చేసి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా స్థిరపడి ఆ తర్వాత మంచి సాహిత్యాభిలాషగా ఎన్నో నవలలు కథలు రాసి పేరెన్నికగాన్ని మంచి ప్రైజులు సంపాదించుకొని వారి సాహిత్య సృష్టి చేసినప్పుడల్లా కూడా నేను అందులో భాగస్వామిగా ఉంటూ అమ్మ నీకు వందనం సినిమా తీసినప్పుడు కానీ ప్రణయ వీధుల్లో అనేటటువంటి దాంట్లో కానీ భాగస్వామిగా ఉంటూ ఈ నేనెంతో అభిమానించేటువంటి అంపశయ్య నవీన్ గారి యొక్క నవల ఆధారంగా వచ్చినటువంటి క్యాంపస్ చిత్రానికి కూడా ఆడియో రిలీజ్కి నేను రావాల్సింది ఉండింది లాస్ట్ టైం, కానీ రాలేకపోయినాను. ఐ వాజ్ ఆల్సో ఫీలింగ్ వెరీ మచ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ హార్ట్. కానీ తప్పకుండా హిందీలో ఉండేటువంటి వర్షన్ మీరు చేయాలి సార్ అని చెప్పని పిలిచి నన్ను ఎంతో గౌరవించినందుకు నేను కృతజ్ఞత సమర్పించుకుంటున్నాను. ప్రభాకర్ జైనికి చిన్నవాడైనా ఇంతకుముందు ఒక మాట అన్నారు, కడియాలమ్మి చదివించడానికి ఆ కథలో అలా ఉంది, దాన్ని చాలా భావోద్వేగంతో మేము చిత్రీకరించినాము అని చెప్పని. అంపశయ్య నవీన్ గారు మాట్లాడేటప్పుడు కూడా గ్రామంలో ఉండి ఈ నాగరికత ఉండేటువంటి ఈ నగరానికి వచ్చి ఇమడలేక అడ్జస్ట్ కాలేక ఎలా బాధపడ్డామనేటువంటిది దాదాపు 46 ఏళ్ల క్రితం తీసినటువంటి నవల రాసినటువంటి నవల ఎలా ఉంటుందో అని చెప్పినటువంటి భావాన్ని ఆయన చెప్తే ఇవాళ ప్రభాకర్ జైని చెప్పిన, అంపశయ్య నవీన్ గారు చెప్పిన, నేను చెప్పిన ఒక్క మాట మాత్రం నిజం. కష్టపడ్డ వాళ్ళంతా గొప్పవాళ్ళు కాకపోవచ్చు, కానీ గొప్పవాళ్ళైన వాళ్ళందరూ కూడా కష్టపడ్డ వాళ్ళే అనేటువంటి విషయం అక్షర సత్యం. ప్రభాకర్ జైని ఎక్కడైతే ఆగాడో ఎక్కడైతే ఆపాడో అక్కడ నేను ప్రారంభిస్తున్నాను. నిజానికి ఇదే యూనివర్సిటీ ఆర్ట్స్ క్యాంప్ కాలేజీలో క్యాంపస్లో ఎంఎస్సీ చదవడాని కోసం అని చెప్పుకుని వచ్చినటువంటి రోజుల్లో ఉండేటువంటి పరిస్థితిని వారు భాగోద్యోగంతో చెప్పినటువంటి విషయం ఎవరికో కాదు నాకు కూడా చాలా అనుభవవేద్యం. నేను కాదు నాలాంటి వాళ్ళు చాలామంది ఈ ప్రపంచంలో గొప్పవాళ్ళైనటువంటి వాళ్ళందరూ కూడా చిన్నప్పుడు కానీ చదువుకునేటప్పుడు కానీ ఒక వయసులో ఉన్నప్పుడు కానీ చాలా కష్టపడి ఒక లక్ష్య సాధన కోసం అని చెప్పిన ప్రయత్నం చేసేసి సంకల్ప శుద్ధితోని సంకల్ప సిద్ధిని పొందినటువంటి వాళ్ళే తప్ప ఏదో ఆలోచించేసేసి ఎప్పుడో ఊహకు వచ్చేసేసి నేను ఇప్పుడు ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నానని చెప్పని ఎక్కడో బంజారాయిల్స్లో కూర్చొని లేకపోతే జూబ్లీ హిల్స్ పోయి ఓ విమానం ఎక్కి రావు స్టూడియోస్లో చేరి అక్కడి నుంచి దిగి మళ్ళీ ఇక్కడ ఏదో రాద్దాం అనుకుంటున్నాను కానీ ఫస్ట్ అటెంప్ట్ రాలేదు నాకు, తర్వాత చూద్దాం అనుకుంటున్నాను, ఇప్పుడు రెండో అటెంప్ట్ చేస్తున్నాను, ఇట్లా అనుకునే వాళ్ళలో ఎప్పుడు కూడా వాళ్ళు గెలుస్తారనో గెలుపు పొందుతారనో అనేటువంటి అభిప్రాయం తక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఎక్సెప్షన్స్ ఆర్ ఆల్వేస్ దేర్, అది వేరు విషయం. కానీ కష్టపడి ఎవరైతే లక్ష్య సాధనతో ఉంటారో వాళ్లకు మాత్రమే విజయం తప్పకుండా పొందుతాము అని చెప్పినటువంటి అభిప్రాయంతో 69లో వారు రాసిన అంపశయ్య నవల నేను ఆ రోజుల్లోనే చదివి వారి అభిమానిగా మారినటువంటి విషయాన్ని నేను సభాముఖంగా అంపశయ్య నవీన్ గారికి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంపశయ్య నవల రాసిన తర్వాతనే నవీన్ గారు జీవితంలో లేక సాహిత్యోద్యానవనంలో ఒక సీతాకోకచిలక స్థాయికి ఎదిగారు. ఆ తర్వాత ఎప్పుడు కూడా లేటే కొంతమంది జీవితాల్లో ఆ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఎప్పుడూ రావాల్సింది మా నవీన్ గారికి. రాకపోతే కేంద్ర ప్రభుత్వానికే అవమానకరం, కానీ మనకే వచ్చింది, వాడు ఇస్తేమి ఇవ్వకపోతేమి. అవార్డులు ఈ ప్రభుత్వాలు ఇచ్చేటువంటి వాటి మీద మనం ఎప్పుడు ఆధారపడాల్సిన అక్కర్లేదు. ప్రజాహృదయాధిష్ఠితులైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జనమే నీరాజనం ఎత్తుతుంది. కాబట్టి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం తనకు తానుగా గౌరవించుకున్నది మా అంపశయ్య నవీన్ గారిని గౌరవించుకునని నేను ఎప్పటికప్పుడు చెప్దామనుకున్నాను. ఇవాళ క్యాంపస్ పేరిట అంపశయ్య నవల ఆధారంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి కోసం చెప్పని సిద్ధమైనటువంటి సందర్భంగా ఒక మంచి సాహసాన్ని చేసి ఒక మంచి ఉద్దేశంతో ముందుకొచ్చి ఈ చిత్రాన్ని తెలుగులోనే కాకుండా హిందీలో, మలయాళంలో, తమిళంలో కూడా, ఇంగ్లీష్లో కూడా 5 భాషల్లో నేను నిర్మిస్తున్నానని చెప్పని చెప్పినటువంటి ప్రభాకర్ జైని సాహసానికి నేను చాలా అబ్బురపడుతూ ఉన్నాను. వారి యొక్క ప్రయత్నం విజయవంతం కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక మాట అన్నారు, తెలుగులో కాకుండా తక్కినటువంటి భాషల్లో అని కాదు, తెలుగులో కూడా చేయాల్సినటువంటి బాధ్యత మన తెలుగునాటి ఉండేటువంటి ప్రజలకు అందరికీ ఉంది. మంచి సినిమాలు రాలేదని చెప్పి అనడం చాలా సులభం, మంచి సినిమా వచ్చినప్పుడు దాన్ని ఆదరించకపోవడం అనేటువంటిది మన దౌర్భాగ్యం. ప్రసాద్ గారికి కానీ నాకు కానీ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళలో చాలామందికి తెలుసు సినిమా రంగం ఎంత చిత్రమైన రంగమో, అందుకని దాని పేరు చిత్రరంగం. ఎప్పుడు ఎలా ఎట్లా ఉంటుందో తెలియదు మనకు, కానీ అన్నమయ్య పిక్చర్ రిలీజ్ కావడానికి కోసం చెప్పని
ఆ నిర్మాత పడినటువంటి పాటలు ఏంటో నాకు తెలుసు. శంకరాభరణం చిత్రం విడుదలవుతున్నప్పుడు ఆనాటి నిర్మాత కానీ దర్శకుడు కానీ పడిన పాటలు నాకు తెలుసు. మంచి అనేటువంటిది మొట్టమొదట చూసేటువంటిది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఆ తర్వాతనే అది అందరి యొక్క హృదయాలను చూరగొంటుంది. కాబట్టి ప్రభాకర్ జైని మొదట్లో కొంచెం అంపశయ్య నవల ఆధారంగా వచ్చినటువంటి క్యాంపస్ పిక్చర్ కొంచెం ఇబ్బందులను అనుకున్నా, ఆ ఇబ్బందులను అధిగమించి తప్పకుండా మంచి చిత్రాల కోవలో ఉండేటువంటి వాటన్నిటిని కూడా అధిగమించి ఎలాగైతే బయటకు రావడానికి ప్రయత్నం చేస్తుందో ఆ రకంగా ఈ క్యాంపస్ చిత్రం విజయవంతం కావాలని చెప్పని కోరుకుంటూ, ఈ క్యాంపస్ చిత్రం విజయవంతం కావాలి అని చెప్పని చెప్పంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయం, నాగార్జున విశ్వవిద్యాలయం, ఆంధ్ర యూనివర్సిటీ వారు, అలాగే తెలుగునాట ఉండేటువంటి విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా పూనుకొని ఈ క్యాంపస్ని సక్సెస్ఫుల్గా నిర్వహింపజేయడాని కోసం చెప్పిన ప్రయత్నం చేయాలని, యువత యొక్క దృష్టి దీని మీద పడాలని, యువత దృష్టి పడేలుగా ప్రభాకర్ జైని కృషి చేయాలని, వీటన్నిటికీ మించి మీడియా యొక్క సహకారం నిండుగా ఉండాలని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను. మీడియా వారు ఎంతసేపటికి 7 కోట్ల రూపాయలు, 15 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు, 150 కోట్ల రూపాయలతో సినిమాలు తీసేటువంటి వారి యొక్క దృష్టిలో వారు ఎక్కువగా ఉండడానికి కాకుండా, డబ్బు ముఖ్యం కాకుండా ఆశయం ముఖ్యంగా, డబ్బు ముఖ్యం కాకుండా లక్ష్యం ముఖ్యంగా ఉండేటువంటి సినిమాలను కూడా మీడియా వారు తప్పకుండా ఆదరిస్తే తెలంగాణ బిడ్డ అయినటువంటి ప్రభాకర్ జైని ఈ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ని దృష్టిలో పెట్టుకుని క్యాంపస్ సినిమా తీసినటువంటి ఈ సందర్భంగా మీడియా యొక్క సహకారం నిండుగా ఉండాలని చెప్పని నేను మీడియా మిత్రునిగా మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉంది అంటే నేను చదువుకున్నటువంటి క్యాంపస్ ఉస్మానియా క్యాంపస్, నేను ఒక లెక్చరర్గా పనిచేసినటువంటి క్యాంపస్ ఉస్మానియా క్యాంపస్, నేను ఒక వ్యక్తిగా ఒక వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుకోవడానికి ఆధారమైనటువంటి క్యాంపస్ ఉస్మానియా క్యాంపస్. ఆ ఉస్మానియా క్యాంపస్లో ఎదిగి నేను ఒక ఉస్మానియన్ అనేటువంటి రీతిలో గర్వంగా ఉండుకునేటువంటి పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా నిలబడడానికి కావలసినటువంటి జీవితాన్ని వ్యక్తిత్వాన్ని అందించినటువంటి ఆ ఉస్మానియా క్యాంపస్ ఆధారంగా ఈ సినిమాను తీసి క్యాంపస్ని మనకు అందిస్తున్నటువంటి ప్రభాకర్ జైని దంపతులను ఆశీర్వదిస్తూ, ఇందులో పాల్గొన్నటువంటి హీరోగా శ్యాముకు కానీ, తర్వాత మరో నాయికగా ఉన్నటువంటి పావన్ గారికి కానీ, ఇతర కళాకారులకు, తర్వాత నటీనటులకు, మా ఆకేళ్ళ రాఘవేంద్రకి, అలాగే సంగీతాన్ని అందించినటువంటి ఘంటసాల విశ్వనాథ్కి, కెమెరామ్యాన్ యొక్క పనితనం అది చాలా గొప్పగా ఉంటుంది, సన్నగా ఉండేటువంటి వాడిని లావుగా, లావుగా ఉండేటువంటి వాడిని సన్నగా, నన్ను చూపించమంటే ఎలా చూపిస్తాడో తెలియదు రవికుమార్ కానీ, తప్పకుండా మన ప్రసిద్ధుడైనటువంటి కెమెరామ్యాన్కి అది చాలా సాధ్యమవుతుంది. ఏం లేదు, అబ్డామినల్ పోర్షన్ చూపించకపోతే చాలు, మీరు గొప్పవారైపోతారు. అందుకని ఏదైనా అందరి యొక్క సమిష్టి కృషి వల్ల ఈ చిత్రం విజయవంతం కావాలని చెప్పని మరొక్కసారి కోరుకుంటూ, ప్రభాకర్ జైని దంపతులకు నా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అంపశయ్య నవీన్ గారికి నమస్కరిస్తూ సెలవు.